ఒక భూ వివాద సమస్య, దీంట్లో కొద్దిగా నాన్ బెలేబుల్ సెక్షన్స్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. అక్కడ ఈ సెక్షన్స్కు యాంటిసిపేటరీ లభించినందున ఈరోజు మార్నింగ్ రాజుగారికి సిఐ రాజేంద్ర రెడ్డి గారికి నేను ఫోన్ చేయడం జరిగింది. పలానా ప్లేస్లు ఉన్నాయని వాళ్ళకు సరెండర్ కావడం జరిగింది. ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. ఈ కేసు కూడా సుప్రీంకోర్టులో అతి త్వరలోనే కొట్టుకుపోతుంది. దయచేసి కొట్టేసిన కేసులు కూడా మీరు న్యాయంగా అది కూడా ప్రచారం చేయాలి. భూ వివాదం అంటే భూమి నేను డెవలప్మెంట్ తీసుకుంటా, అదొక దాని గురించి తర్వాత. ఎన్ని ఎకరాలు? 2 ఎకర్స్. 2 ఎకరాస్? మీకు అలా గొడవ ఏంటి? అసలు మీరు అగ్రిమెంట్ తీసుకున్నారు? కంపెనీ వాళ్ళకు కూడా అలా రిజిస్ట్రేషన్ ఉంది, మనకు కూడా రిజిస్ట్రేషన్ ఉంది. మనకు వాళ్ళకు బౌండరీస్ మ్యాచ్ అవుతుంది కాబట్టి అక్కడ బౌండరీ డిస్ప్యూట్ అయింది. కొద్ది ఎక్స్టెంట్ వాళ్ళు ఎక్కువ ఆక్యుపై చేశారు కంపెనీలు కాబట్టి కొద్దిగా గొడవ జరిగింది. కంపెనీ తరఫున లేకపోతే మీరు ఇండివిజువల్? నేను ఇండివిజువల్, నాకు సొంత కంపెనీ ఉంది, నా కంపెనీ తరఫున నేను డెవలప్మెంట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దీంట్లో కొద్దిగా నాన్ అవైలబుల్ సెక్షన్స్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి. అక్కడ ఈ సెక్షన్స్కు యాంటిసిపేటెడ్ లభించడం వల్ల ఈరోజు మార్నింగ్ రాజుగారికి సిఐ రాజేంద్ర రెడ్డి గారికి నేను ఫోన్ చేస్తున్నాను. పలానా కేసులు ఉన్నాయని వాళ్ళకి సరెండర్ కావాలి. ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. ఈ కేసు కూడా సుప్రీంకోర్టులో అతి త్వరలోనే కొట్టుకుపోతుంది. దయచేసి కొట్టేసిన కేసులు కూడా మీరు న్యాయంగా అది కూడా ప్రచారం చేయాలి. అంటే అసలు ఇప్పుడు భూ వివాదం అంటే మీరు భూ వివాదం అంటే భూమి నేను డెవలప్మెంట్ చేసుకున్నాను, అది ఒక దాని గురించి. ఎన్ని ఎకరాలు? 2 ఎకర్స్. 2 ఎకరాస్? మీకు అలా గొడవ ఏంటి? అసలు మీరు అగ్రిమెంట్ తీసుకుంటారు? కంపెనీ వాళ్ళకి కూడా అలా రిజిస్ట్రేషన్ ఉంది, మనకు కూడా రిజిస్ట్రేషన్ ఉంది. మనకు వాళ్ళకు బౌండరీస్ మ్యాచ్ అవుతుంది కాబట్టి అక్కడ బౌండరీ డిస్ప్యూట్ అయింది. కొద్ది ఎక్స్టెంట్ వాళ్ళు ఎక్కువ ఆక్యుపై చేశారు కంపెనీలు కాబట్టి కొద్దిగా గొడవ జరిగింది. మీ కంపెనీ తరఫున లేకపోతే? నేను చూసాను, నా సొంత కంపెనీ ఉంది, నా కంపెనీ తరఫున డెవలప్మెంట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.